హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ భాగి. ఈరోజు చాలా చాలా క్లౌడీగా ఉంది. అలాగే నా వర్కౌట్ అది ఫినిష్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది అనమాట. ఒక వీడియో అయితే నేను వర్కౌట్ చేసిన తర్వాత ఎడిటింగ్ చేశాను. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలి అండ్ అప్లోడ్ చేయాలి. ఎప్పటికి అవుతుందో తెలియదు. ఒకవేళ అవుతే గనక ఈవినింగ్ పోస్ట్ చేస్తాను. దాని తర్వాత ఇప్పుడు నేను చేసే పని వచ్చేసి మార్నింగే మొత్తం వంట చేసేసాను అనమాట. ఇప్పుడు కిచెన్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు ముందు బాతింగ్ చేసేయాలి. వర్కౌట్ చేసి వచ్చాం కదా, ఎక్కువసేపు ఇలా స్వెట్తో ఉండకూడదు అండ్ ఈవినింగ్ వరకు ఉండకూడదు. అందుకని ఈవినింగ్ వచ్చేసి వేరే పనులు ఉన్నాయి. ఇలాగా నేను బాతింగ్ చేసేసి ఆ తర్వాత వర్క్స్ అనేది స్టార్ట్ చేయాలి. స్నానం చేసి వచ్చిన తర్వాత మొదలు పెడతాను. ఈలోగ మా హస్బెండ్ వస్తారు కాబట్టి అప్పుడు భోజనం చేసేసి మిగతా వర్క్ చేసుకుంటా. ఇప్పుడు క్లీనింగ్ అనేది వంటగదితో స్టార్ట్ చేయాలి. మొత్తం అన్నీ అయిపోయాయి. ఇక్కడ బెడ్రూమ్స్, మన దేవుడి గది, ఇంకా మొత్తం అన్నీ అయిపోయాయి అనమాట. ఓన్లీ మనకి కిచెన్ అలాగే పిల్లల రూమ్ అవి రెండే మిగిలాయి. ఈరోజు చాలా వరకు కిచెన్ క్లీనింగ్ అనేది పూర్తి చేసేయాలి. కొంచెం ఆ పార్ట్ అయినా క్లీన్ చేసేసేయాలి. అండ్ కిచెన్ బయట వచ్చేసి తర్వాతన్నా చేసుకుంటాను, కానీ ముందు కిచెన్ లోపల పార్ట్ అంతా పూర్తి అయిపోవాలని అనుకుంటున్నాను అనమాట. ప్రస్తుతం చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడైతే నేను బాతింగ్ చేసేసి ఈ వీడియో ఎడిటింగ్ చేశాను అన్నాను కదా, ఆ వీడియో అయితే ఎక్స్పోర్ట్లో పెట్టేసి బాత్ చేసేసి వచ్చేస్తాను. ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం, ఓకేనా? ఈలోగా ముందే నేను ఏం చేశాను చూడండి, ఏం తిన్నాను అలాగే వర్కౌట్ ఎలా చేశానో కూడా చూడండి, ఓకేనా? బాయ్. ఇక్కడ ఒక ఫుల్ డే ఆఫ్ మై రొటీన్ చూపిస్తున్నా అనమాట. చాలా చాలా బిజీ డే ఈ డే అనేది. సో ఆ డేలో కొద్దిగా తీసిన నేను క్లిప్స్. ఈ వీడియోలో చాలా తక్కువ మీకు కంటెంట్ ఉంటుంది. కంటెంట్ ఉంటుంది కానీ చాలా తక్కువ వీడియో ఉంటుంది కాబట్టి చూడండి. మ్యాక్సిమం 8 to 9 minutes ఉంటుంది అంతే. సో ఇక్కడైతే నేను వర్కౌట్కి స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. ముందైతే కొన్ని ఎక్సర్సైజులు అలాగే ఇంకా కొన్ని కొన్ని చేసేసిన తర్వాత కార్డియో చేస్తున్నాను అనమాట. అవి పేర్లు కూడా నాకు పూర్తిగా తెలియదు, అంటే షోల్డర్స్ అని లేకపోతే బ్యాక్ అని లేకపోతే లెగ్స్ అని అలా అంటూ ఉంటున్నారు, కానీ ఏంటని నాకు తెలీదు. అవన్నీ పూర్తి చేసి ఇప్పుడు నేను కార్డియోలోకి వచ్చాను. కార్డియో మీన్స్ సైక్లింగ్ అండ్ వాకింగ్, రన్నింగ్, దట్ కైండ్ ఆఫ్ అంతా మనకి కార్డియోలోకి వస్తుందంట. సో ఇప్పుడైతే నేను కార్డియో అయితే చేస్తాను. I get lost sometimes and I can't seem to find a light between the walls I built for myself right in my mind. And then you came over and you showed me love that I never had seen before. And now when I got you, it's all gonna be alright. Thinking about all the things we did tonight. What a time to be alive. Just you and I. Just you and I. ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో మీరు చూసి ఉంటే కనుక ఇదే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. లాస్ట్ వ్లాగ్లో కూడా ఒక స్మూదీ అయితే తీసుకున్నాను. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్, కాకపోతే దాంట్లో బనానా వేసాను, దీంట్లో యాపిల్ వేస్తున్నాను అంతే. అండ్ బనానా వచ్చేసి మనకి స్వీట్ వస్తుంది అండ్ కొంచెం కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. అండ్ యాపిల్ వచ్చేసి మనకి కొలెస్ట్రాల్ పెరగదు అండ్ స్వీట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో స్వీట్ మాకు అక్కర్లేదు అనుకుంటే కనుక ఇలా యాపిల్తో సరిపెట్టేసుకోండి. ఒక యాపిల్ అండ్ 2 or 3 spoons ఓట్స్ అండ్ మిల్క్, అంతే. ఇవి మూడే యాడ్ చేస్తాను, ఇంకేమీ యాడ్ చేయను నేను. ఒకప్పుడు నేను దీంట్లో కండెన్సర్ మిల్క్, హనీ అని అదని ఇదని యాడ్ చేసేదాన్ని, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అవి మూడు ఒక్కటే. ఇంకేది ఇంకొకటి ఎక్స్ట్రా కూడా నేను చేయట్లేదు. ఒకవేళ మీకు చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం ఉంటే కనుక కోకో పౌడర్ వేసుకోండి. మనకి మార్కెట్లో బాగా దొరుకుతుంది కోకో పౌడర్స్. అయితే కోకో పౌడర్ అప్పుడప్పుడు యాడ్ చేస్తాం, ప్రతిరోజు కాదు. సో ఇక్కడైతే స్మూదీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత నా వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది.
stay the night. But if you keep saying that you've got to leave, then I'm gonna be... So ila aithe okokkasari apple toti okokkasari banana toti elagaina chesukochu smoothie chese vidhanam aithe idi. So na workout anta finish ayipindi, panlanni ayipoyin tarvata ఇప్పుడు స్నానం చేసి కూర్చున్నాను అనమాట. అండ్ చాలా చాలా పనులు కూడా కొద్దిగా ఫినిష్ చేసుకున్నాను వంటగదిలోవి. కొంత అయితే కంప్లీట్ చేసుకుని పొద్దున్నే వంట చేసేసాను కదా. నా మా హస్బెండ్ వస్తారని ఇంకా కొంచెం వేడి ఎక్కువ ఉందని ఇంకా అక్కడి నుంచి వచ్చేసానంట. బాగా వేడి ఎక్కువ ఉంది, పొద్దున్నంతా మంచి చల్లగా ఉంది. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా ఎండగా ఉందన్నమాట. నేను కొంచెం పప్పు ఏదో ఉన్నట్టున్నాను అండ్ కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. ఇలాగా కొద్దిగైనా పని అవుతుందని ఫ్యాన్ కింద ఇలాగ బట్టలు మడతెట్టడానికైనా ట్రై చేశాను అనమాట. ఏది ఉన్నా లేకపోయినా కొన్ని కొన్ని థింగ్స్, ఈ బట్టలు మడతెట్టుకోవడం, వంట చేసుకోవడం, తుడుచుకోవడం, ఎంత శుభ్రం చేసుకున్నా ఇల్లంతా, ఇవి మాత్రం కామన్ కదా. సో అయితే టైం అయితే 2:30 ఆ టైంకి వస్తారనమాట మా హస్బెండ్. ఇలాగా కొంచెం హీట్ ఎక్కువ ఉంది వంటగదిలో, చాలా వేడి ఎక్కువ వస్తుందని చెప్పేసి ఇంకా ఫ్యాన్ దగ్గర కూర్చొని ఇంచక హాయిగా మనం బట్టలు అయితే మడతెట్టుకుంటున్నాను అనమాట. ఇదే లాస్ట్, ఇంకా బట్టలు మడతెట్టడం తర్వాత ఇంకా అస్సలు ఒక్క పీస్ కూడా నేను మడతట్టలే. మొత్తం అన్నీ ఇంకా వరలక్ష్మి పూజ అయిపోయిన తర్వాత మడత పెట్టానమాట. సో అవన్నీ ఒక్క గదిలో పడేసి ఇంకా ఆ పనులతో కూర్చుంటే ఇంకా అవ్వట్లేదని. సో అయితే ఇలా అయితే ఇంకా ఆ టైంతో మానేసి మొత్తం అన్నీ ఒక గదిలో పెట్టేశాను. నాకు అవసరం లేనివన్నీ ఒక గదిలోకి వెళ్ళిపోయినంట. సో అదంతా చేసేసుకున్న తర్వాత ఈవినింగ్ నేను బయటకు వెళ్ళాల్సి వచ్చింది. బ్లౌజ్ ఏదో తెచ్చుకున్నట్టున్నాను. అప్పుడు లాస్ట్ బ్లాగ్లో మీకు సారీ చూపించాను కదా, దాని బ్లౌజ్ బయట ఇచ్చాను, అది తెచ్చుకున్నాను అనమాట. సో బయటికి వెళ్తున్నాను. అండ్ మొన్న తీసుకున్నాను కదా డెర్మా వీవ్ క్లెన్సర్ అండ్ ఇది న్యూట్రీడెర్మ్ మాయిశ్చరైజర్. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ నరేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా వాడాలి, పూర్తిగా వాడితే కానీ చెప్పలేను కదా నేను. కానీ స్మెల్ అనేది చాలా ప్లెజెంట్గా, స్మూత్గా చాలా అంటే చాలా బాగుందన్నమాట. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇదన్నమాట, ఇప్పుడైతే కొంత క్లీనింగ్ అయితే పూర్తి అయిపోతుందన్నమాట. అంటే మొత్తం అన్నీ తీసుకొచ్చి బయట పెట్టుకున్నాను. అన్నీ బయట పెట్టేసాక బోర్డులో అన్నీ బయట పెట్టేసి శుభ్రంగా పేపర్లు అవి వేసేసి సర్దేసుకున్నాను అనమాట. అవన్నీ సర్దేసుకుని ఇంకా కిందవంతా నెక్స్ట్ డే క్లీన్ చేసుకున్నాను పేపర్లు వేసేసిన తర్వాత. సో అదనమాట ఈరోజు వీడియో. అండ్ పిల్లలకి స్నాక్స్ రెసిపీ ఒకటి లైట్గా చూపించాను చూడండి, కొంచెం అబ్జర్వ్ చేసేసుకోండి అంతే. సో ఇదన్నమాట స్నాక్ రెసిపీ, కొన్ని వెజిటేబుల్స్ అండ్ బ్రౌన్ బ్రెడ్ చీజ్ ఇవి వేసేసి స్నాక్ కింద ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇది ఈరోజు వీడియో, చాలా చిన్న వీడియో. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఏం నచ్చిందనేది కింద మెసేజ్ చేయండి. సో ఇదన్నమాట, అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ అందరికీ. వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు.